స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు అన్ని గ్రామాల్లో న్యాయ విజ్ఞాన విస్తరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వేములవాడ రూరల్ మండలం జయవరం నాగయ్యపల్లి గ్రామంలో ప్యానెల్ న్యాయవాది బొడ్డు ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిట్టెల భూమేష్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. మోటార్ వెహికల్ చట్టం, సివిల్ కేసు సమస్యలపై, మహిళపై జరుగుతున్న నేరాలు, తల్లిదండ్రుల పోషణ, అలాగే వివిధ చట్టాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ బొడ్డు ప్రశాంత్ కుమార్, బొజ్జ మహేందర్, జట్టి శేఖర్, గ్రామ సర్పంచ్లు తూం భాగ్యమ్మ, సత్యనారాయణ, తంపుల సుమన్, ఉప సర్పంచ్ సార మహేష్, వార్డ్ సభ్యులు ఎంజాల శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు ఆశా వర్కర్స్, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. సలహాలు, సూచనలు, అనుమానాలు నివృత్తి చేయడానికి బార్ అసోసియేషన్ ద్వారా, కోర్టు ద్వారా గ్రామానికి వచ్చి వాళ్ళ యొక్క అనుగుణమైన సందేశాలను తెలియజేసినందుకు బార్ కౌన్సిల్ గారికి, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయిన ఇతర భూమేశ్ అన్న గారికి, అలాగే జడ్జి గారికి ప్రజాస్వామ్య దేశంలోని అత్యున్నత స్థానంలో ఉన్న సుప్రీంకోర్టు మరియు భారత రాష్ట్రపతి వారి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఆయా కోర్టుల పరిధిలో ఉన్న గ్రామాలలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించడం జరుగుతుంది. మరి వేములవాడ కోర్టు మేజిస్ట్రేట్ గారు అనిల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మరి కోర్టు ఆధ్వర్యంలో ఈ కోర్టు పరిధిలో గ్రామాల్లో న్యాయ చైతన్య సదస్సు నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు నాగాయపల్లె గ్రామంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ న్యాయ చైతన్య సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు చట్టాల గురించి అవగాహన ఉన్నట్టయితే చట్టాలను ఎట్లా వారికి ఉపయోగించుకోవాలనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. చట్టాల గురించి అవగాహన ఉన్నట్టయితే ఆ చట్ట పరిధిలో మెదిలి తప్పులలో ఇరుక్కోకుండా, కేసులలో ఇరుక్కోకుండా, కోర్టుల చుట్టూ తిరగకుండా అవకాశం ఉంటుంది.